గ్రంథము 42 తీసుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నీ కొరకు నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, ఆశపడుచున్నది నా ప్రాణము, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుస్తున్నదయ్యా. నా ప్రాణము దేవుని కొరకు కృష్ణ కొనుస్తున్నది, జీవము గల దేవుని కొరకు కృష్ణ కొనుస్తున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతాను. ఆయన ఆవరణమును చూడాలని, ఆయన మందిరములు ఆయన తేజస్సు మహిమను కనులారా చూడాలని. దావీదు అతను గొప్ప అధికారములో రాజ్యాంగ పరిపాలనలో అధికారుల మధ్యలో అనేకుల మధ్యలో గొప్ప పరిపాలన చేస్తున్న దావీదు యొక్క హృదయం ఎక్కడున్నదంటే దేవుని యొక్క మందిరము. ఆ మందిరము ఎంతో రమ్యమైనది, దానిలో దుఃఖముండదు, ఏడుపుండదు, లోకములో ఉన్న కలవరాలుండవు, అక్కడ పాపము కనపడదు. ఆ పరిశుద్ధ మందిరములో దేవుని తేజస్సులో నేను నిన్ను దర్శించాలని, కనులారా నిన్ను చూడాలని. ఈ లోకములో అనేకులు ఆ మందిరం యొక్క తేజస్సు మహిమను తెలియక ఈ లోకములో రకరకాలైన ఆలోచనలతో మరి లోకము జీవిస్తున్న కాలంలో నీవు నాకిచ్చిన ఈ వైభోగము కన్నా నీ మందిర ఆవరణం చూడాలని. చూడని కీర్తన 84 మొదటి వచనములో అక్కడ ఏమంటున్నాడు చూడండి, దావీదు ఏమంటున్నాడు చూడండి, నీ నివాసములు ఎంత రమ్యములు, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిర ఆవరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది, జీవము గల దేవుని దర్శించాలని, జీవము కలిగిన దేవుణ్ణి దర్శించాలని. నా హృదయమును, నా హృదయము, నా శరీరమును, నా శరీరము కూడా ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా, నా దేవా, నీ బలిపీఠమును పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లల పెట్టుటకు వాన కోయలకు స్థలము గూటు దొరికెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా నీ మందిర ఆవరణము చూడవల్లని నా ప్రాణము ఎంతో ఆశపడుస్తున్నది. అది సొమ్మసిల్లుస్తున్నది, జీవము గల దేవుని దర్శించుటకై నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తుందంట, కేకలు వేస్తుందయ్యా. నీ మందిరములో ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు. అక్కడ ఏమంటే చెప్పండి, ఆనందము సంతోషం, మరణముండదు. నీ మందిర ఆవరణములో నివసించుటకు ఆ భాగ్యము ఎవరికి దక్కుతున్నదో వారు ఎంతో ధన్యులయ్యా. నీ బలిపీఠమునొద్ద పిచ్చుకులకు నివాసము దొరికిందయ్యా. పిచ్చుకులకు నీ నివాసాన్ని ఏర్పాటు చేశావు, కానీ నాకు అది దొరకలేదని దావీదు ఎంతో వేదన పడుతున్నాడు. ఆయన నివాసములు ఎంత రమ్యమైనవో, ఆయన నివాసములలో ఆయన తేజస్సు, ఆయన మహిమ మరి ఎంత శక్తివంతమైనదో. ఈ లోకములో మనం డబ్బున్నా మరి దాన్ని చూసి ఆనందపడుతుంటాం, ఏసీలు పెట్టుకుని ఆనందపడుతుంటాం వేసవికాలంలో. ఎందుకంటే ఆ వేసీలలో చల్లదనాన్ని కోరుకుంటూ ప్రాణాన్ని నెమ్మది పరుచుకుంటున్నాం. అక్కడ దావీదు అంటున్నాడు, దేవా
ఈ లోకములో నాకు ఎన్ని సంతోషాలు, ఎంత శరీర సుఖమున్నా నాకు సంతోషము లేదయ్యా. నీ మందిర ఆవరణములో నివసించే భాగ్యం నాకుంటే చాలు. ఎందుకంటే పిచ్చుకలకు నివాసం దొరికిందయ్యి, అవి ఎంతో ఆనందపడుతున్నాయి. అలాంటిది నాకు దొరకనే దొరకలేదని దావీదు అక్కడ కన్నీటితో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే దేవుని మందిరంలోకి వస్తున్నాం వెళుతున్నాం, కానీ దేవుని మందిరము విలువ తెలియని వారు ఎలా ఉన్నారు చెప్పండి? అనేకులు బలహీనులుగా ఉన్నారు. కనుకని ఆ విషయంలో దావీదు ఆ మందిరము విలువ నాకు తెలుసాయా, నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1,000 దినాలు ఆశీర్వాదమయ్యా, భక్తిహీనుల నివాసములో సంవత్సరాలు తరబడి నమ్మకంగా నేనుంటున్నా, ఆ భక్తిహీనులనే పోషిస్తున్నా, ఆ భక్తిహీన కుటుంబాలలో సంతోషిస్తున్నానే, కానీ నీ మందిర ఆవరణములో ఆ సంతోషాన్ని పొందుకోలేని వారు అనేక మంది ఉన్నారయ్యా. నేను నిన్ను సంతోషంగా నీ మందిరములో ఉండాలని కోరుకుంటున్నానయ్యా అని చెప్పి దావీదు ఎంతగానో కన్నీటితో విలపిస్తున్నాడంట. కనుకనే చూడండి, ప్రకటన గ్రంథం 7:16 ఆయన మందిరంలో చూడండి, వారికి మీదట ఆకలి అయినను దాహమైన ఉండదు, సూర్యుని యొక్క ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు, ఎలయనగా సింహాసన మధ్య నుండి గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపించుస్తున్నాడు. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను ఆయనే తుడిచి వేస్తున్నాడు. వారికి ఇక మీదట ఆకలి లేదు, దాహము లేదు, సూర్యుని యొక్క ఎండైనను ఏ వడగాలి అయినను వారికి ఇక తగలనే తగలదు. వారికి ఇక ఏ వడగాలి, ఏ బాధ, ఏ వేదన వారికి తెలియదు. దేవుని మందిరములో నివాసము ఏర్పాటు చేసుకుంటే వారి జీవితంలో ఎంతో సంతోషాన్ని వారు అనుభవిస్తారయ్యా. అలాంటి సంతోషము నీ మందిరములో ఉన్నది, నీ ఆవరణలో ఉన్నది, నీ వాక్యములో ఉన్నది. కనుక అది నాకు కావాలయ్యా, నేను చూడాలయ్యా, నేను నిన్ను కనులారా ఎప్పుడు దర్శించాలయ్యా, ఆ సమయాన్ని నాకు దయచే అని దావీదు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కనుక చూడండి, ప్రకటన గ్రంథం 14:10 ఆ దేవుని మందిరము లేని వారి స్థితి ఎలా ఉందో చూడండి. అక్కడ దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వారు బాధింపబడును, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును, ఆ క్రూర ముగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయి వారును, దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొని ఎడల వాడును రాత్రి మగళ్ళు నెమ్మది లేని వారయ్యుందురు. అక్కడ పరలోకములో ఉన్నవారు ఎలా ఉన్నారు చెప్పండి. వారు ఆనందముతో ఏ బాధ ఏ వేదన లేకుండా సంతోషంగా ఉన్నారు ఆత్మలో చూసినప్పుడు. అలాగునే దేవుని యొక్క సన్నిధిని నిరాకరించిన వారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యత చేసిన వారు, దేవుని ఆజ్ఞలకు ఎదురు తిరిగిన వారు, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నవారు ఏమనగా అక్కడ ఏం కనబడుతుంది చెప్పండి, ఏవి కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన కోపమును దేవుని కోపమని మధ్యమును దేవుని కోపము మధ్యము వారు త్రాగును, పరిశుద్ధ దూతల ఎదుటను
గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వారు బాధించబడుతున్నారు. దేవుని సన్నిధిని విలువలు పోగొట్టుకున్నవారు, దేవుని కాపుదల పోగొట్టుకున్నవారు, దేవుని విలువ తెలియని వారిని దావీదు చూస్తున్నాడు. అక్కడ దేవుని నివాసములో బాధైనా వేదనైనా దుఃఖమైనా కన్నీరైనా లేదయ్యా, నీ నివాసములు ఎప్పుడూ రమ్యమైనవి. జీవము గల దేవుణ్ణి దర్శించటానికి నా శరీరము నా హృదయము ఎంతో కేకలు వేస్తుందయ్యా. ఇది ఎరిగిన వారు ఈ విధముగా సంతోషముగా ఆనందముగా ఉంటే అది పోగొట్టుకున్న వారి బాధ అక్కడ చూస్తూ ఉంటే అక్కడ ఎలా ఉందో చెప్పండి. వారి బాధ ఉగ్రత పాత్ర వారి మీద పోయబడిన పరిశుద్ధులకు ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకములలో వారు బాధించబడుతున్నారట. అగ్ని గంధకాలలో అక్కడ ఏముంటుందని చెప్పండి. వారికి అగ్ని దేవుని సన్నిధిలో పరిశుద్ధతను పోగొట్టుకున్నవారు, దేవుని ప్రేమను కోల్పోయినవారు, దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు, దేవుడు పరిశుద్ధమైన నివాసములు వారిని చేర్చుకొని మరి దేవుని నివాసములో వారిని ఎంతగానో ఏర్పరచుకున్నవారు, ఆ సన్నిధిని పోగొట్టుకున్న వారి స్థితి, దేవుని యొక్క ఉగ్రత పాత్ర వారి మీద పోయబడుతున్నది. కనుక ఆ పాత్రలో వారు పాలిభాగస్థులుగా ఉంటే అక్కడ అగ్ని గంధకముల చేత వారు బాధించబడుతున్నారు. లోకా సువార్తలో చూడండి 16:23 ఆ బాధను ఎరిగిన వాడు అక్కడ తెలియపరుస్తున్నాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్నవాడు చెప్పండి, అప్పుడు అతడు పాతాళములో బాధపడుసు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామ నా యందు నీవు కనికరపడి తన వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. ఏం చేస్తున్నాడు చెప్పండి, కేకలు వేస్తున్నాడు. అక్కడ దేవుడిచ్చిన ఆనందాన్ని, దేవుడిచ్చిన సంతోషాన్ని, దేవుడిచ్చిన వాక్యాన్ని, అతనికి దేవుడిచ్చిన తలాంతులు పోగొట్టుకున్నవాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమని తన శరీర సుఖాల కొరకు జీవించినవాడు, తన శరీర సౌఖ్యమే తన ఆనందమని ఆనందపడిన వాడు జీవితం ఎలా ఉందో చెప్పండి. అక్కడ అగ్ని గంధకాల చేత బాధించబడుతున్నాడు. అక్కడ అతని జీవితం ఎలా ఉందో చెప్పండి, నీటి బొట్టు కోసం అక్కడ ఏళ్ళు ముంచి, అయా అబ్రహామా ఒక్క నీటి సుక్క నాకు చాలయ్యా, నీటి సుక్క నా నాలుకను తడిపితే అది ఎంత బాధ చెప్పండి. అది 1 సంవత్సరమా 2 సంవత్సరాల అది యుగ యుగాలు అగ్ని గంధకాలలో పురుగు సావదు అగ్ని ఆరదు. అలాంటి యొక్క అగ్ని, అలాంటి యొక్క బాధ, అలాంటి యొక్క దేవుని యొక్క ఉగ్రత పాత్ర వారి మీద పోయబడినప్పుడు ఆ బాధ ఎలా ఉంది చెప్పండి, అది యుగ యుగాలు కూడా ఆ ఆత్మలు ఆరని అగ్నిలో దాహము దాహం అంటూ అల్లాడిపోవలసిందే. కనుకనే ఆ బాధను ఎరిగిన దేవుడు ఆయన అంటున్నాడు చూడండి, యోహాను సువార్త 7:37-38 ఆయన సజీవుడిగా ఉన్నప్పుడే ఆయన సెలవిచ్చాడు చూడండి. ఆ పండుగలో మహాదినమైన ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి మీరు దప్పిక తీర్చుకొనండి,
నా యందు విశ్వాసముంచువాడు ఎవడో లేఖనము చెప్పినట్లు లేఖనాలు చెప్పినట్లుగా వాడి కడుపులో నుండి జీవజల నదులు పారుతాయని ఆయన సజీవుడిగా ఉన్నప్పుడే చెప్పాడు. ఎవడైనను దప్పిక కలిగి ఉంటే, ఆత్మీయ దప్పిక కలిగి ఉంటే నా యొద్దకే వాడు రావలేను. వాడి ఆత్మీయ దప్పిక తీర్చాలని, ఆత్మ ఫలాలను మీరు ఫలించాలని, చేదైన ఫలాలు మీరు ఫలించేవారిగా కాకుండా ఆత్మ ఫలాలు ఫలించేవారిగా ఉండాలని ఆ భయంకరమైన ఉగ్రత పాత్ర వారి మీద పోయబడక మునిపే ఆ దేవుని నివాసములు ఎంత రమ్యమైనవో, ఎంత శక్తివంతమైనవో వాటిని తెలుసుకున్న దావీదు కన్నీటితో నీ మందిర నివాసములు నేను కనులారా చూడాలి, దానిలో నివసించాలి అని ఎంతో వేదన పడుతున్నాడు. ఆ పరలోక మహిమను ఆయన మందిరములో ఎంత భాగ్యము, ఎంత అది ఆనందాన్ని చూసి జీవజలముల యొద్ద నాటబడిన చెట్టుగా ఆయన ఉండాలి అని అక్కడ సజీవుడిగా ఉన్నప్పుడే ఆత్మలో చూసి ఆ వేదన పడుతున్నాడు దావీదు. కానీ అక్కడ తెలియని వారు అక్కడ ఏమవుతున్నారు చెప్పండి? అక్కడ ఈ లోక సంబంధమైన ఆనందాలతో సుఖాలతో జీవించిన ధనవంతుడు అగ్నిలో అక్కడ బాధపడుతున్నాడు. పాప ఈ లోక సంబంధమైన ఆలోచనలన్నీ కలిగి ఈ లోక సంబంధమైన సుఖాల కొరకు తను జీవించాడు. కనుకనే అతని జీవితం అగ్నిలో కాలిపోతుంది. కనుక అంటున్నాడు అక్కడ బాధపడుతూ అంటున్నాడు, అయ్యా అబ్రహామా, నీవు అందరికీ విశ్వాసులకు తండ్రివయ్యా, నాకు కూడా ఇప్పుడు సహాయం చేయి. దేవుని స్తోత్రము హల్లెలూయా. ఇటువారు అటు, అటువారు ఇటు రాకుండానట్లుగా ఇక్కడ అగాధము నీకు నాకు మధ్యన ఉన్నది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అది అగ్ని సముద్రం, అది యుగ యుగాలు తగలబడిపోయే ఆ శపించబడిన ఆత్మలన్నీ కూడా దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు అందరూ కూడా ఆ అగ్నిలో నశించిపోయే శాపగ్రస్తమైన అగాధం అక్కడ ఉన్నది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. దానిలోనికి వెళ్లకుండా మనల్ని కాపాడుట కొరకు ఆ దేవుని నివాసములు ఇక్కడ నీవు అనుభవిస్తే ఆ దాహాన్ని ఎవడైనా, అందుకే సుప్రభు అన్నాడు, ఎవడైనను దాహము కొని ఉంటే వాడు నన్ను అడగండి. వాడు ఎన్నడూ కూడా ఇక ఈ శరీర సంబంధమైన దాహం, ఈ లోక సంబంధమైన పాపపు క్రియలు అతనిలో కనపడవు. కడుపులో నుండి ఏమంటున్నారు చెప్పండి? జీవజల నదులు పారుతాయి. అనేకులకు ఆశీర్వాదంగా మారుతాడు, అనేకుల చేత దూషించబడడు, అనేకులకు అతను ఆశీర్వాదముగా మారతాడు. కనుక నీకు భూమి మీద ఉండగానే ఈ అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. ఆ అగ్నిగుండములోకి వెళ్లకుండా ఆ జీవపు నదులను నీకు ఆశీర్వాదంగా, ఆ భయంకరమైన వ్యభిచారములో పట్టబడిన స్త్రీ అక్కడ చూడండి, యేసు ప్రభు అంటున్నాడు 4 చూడండి, యోహాను సువార్త 4:10 చూడండి. అందుకు యేసు, నీవు దేవుని యొక్క వరమును, నాకు నీవు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది నీవు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలములిచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకు ఏమీ లేదే, ఆ జీవజలము ఎలాగు నీకు దొరుకునని తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మాకిచ్చిన మన తండ్రి అయిన
యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను ఇచ్చు నీళ్లు త్రాగేవాడు ఎప్పుడును వాడు ఎన్నడు ఇక పాపము జోలికి వెళ్ళనే వెళ్ళడు. దేవునికి సోదరుము హల్లెలూయా అని చెప్తున్నారు యేసు ప్రభువారు. అయ్యా ఇది లోతైనది ప్రభువా, ఈ లోతైన పాప జీవితంలో నేనున్నానయ్యా, కనుక నా జీవితాన్ని మార్చాలి అంటే ఈ నీటి కొరకే నేను ఆకలిగొని అంత దూరం నుంచి ఇంత దూరం వస్తున్నానయ్యా, కనుక ఆ నీరు నాకు దాహమకిమ్మని నేను అడుగుతున్నానని అడిగినప్పుడు అట్లాగేనని చెప్పి యేసు ప్రభు ఆమె పాపాలను ఒప్పించి ఆమె పాపమును బయటపెట్టి ఆ తర్వాత ఆమెను మరి అనేకులకు ఆశీర్వాదంగా ఆ వరాన్ని ఇచ్చినప్పుడు ఆమె వెళ్ళి ఊరు మొత్తానికి ఏం చేస్తుంది చెప్పండి, యేసు ప్రభు జీవము కలిగిన దేవుడని సాక్ష్యాన్ని చెప్పింది. దేవునికి స్తోత్రము. ఆమె ఇదివరకు సాక్ష్యము కన్నా కూడా ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలలో జీవాన్ని చూసి అనేకులు వచ్చి నిజముగా అంటున్నారు, ఈయన నిజముగా ఈమె మాటలను బట్టి మేము నమ్మలేదు కానీ ఈయనను చూసిన తర్వాత ఈయన నిజముగా లోకరక్షకుడని నిజముగా మేము నమ్ముస్తున్నాము. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఆమె అనేకులకు ఆశీర్వాదంగా మారింది. నా పాపములన్నింటినీ క్షమించాడు, నా దోషాలు క్షమించాడు, నాకు జీవాన్ని అనుగ్రహించాడు, ఇక పాపము మీద నాకు దృష్టి లేదు, నన్ను నమ్మండి, జీవాధిపతి మన కొరకు వచ్చి ఉన్నాడు, ఆయన యొద్దకు రండి అని ఆ ఊరు మొత్తాన్ని యేసయ్య దగ్గరకు నడిపించింది. యేసు ప్రభు యొక్క జీవ జలముగా ఆమె మారింది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక ఎవరైతే ఆయన మాటలు వింటారో, ఆ మాటలలో జీవాన్ని కోరుకుంటారో, ఎవరైతే దప్పికగొని ఉంటారో వారిని దేవుడు అంటున్నాడు, వారి కడుపులో నుండి ఇక పారేది ఏంటి చెప్పండి, జీవజల నదులు. దేవునికి స్తోత్రము. ఇక వారిలో పాపపు స్వభావాలు కనపడనే కనపడవు, వారిలో ఇక పాపపు స్వభావాలు చూడనే చూడరు, వారు జీవాన్ని చూస్తారు. అక్కడ ఏమి చూస్తున్నాడు చెప్పండి, బాధ ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు, కన్నీరుండదు, జీవజల నది కలిగిన ప్రభువే మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక అలాంటి జీవాన్ని ప్రభు మనకివ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకము పాపము విషయాలలో దప్పికగొని లోకాస్తులతో మరి శరీరాస్తులతో నశించిపోతున్న ఈ లోకాన్ని జీవ జలముగా మార్చాలి అని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. చూడండి మార్కు సువార్త 9:41 అక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. చూడండి మార్కు సువార్త 9:41 చూడండి. క్రీస్తువారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చేవాడు తనకు రావాల్సిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరుగటు రాయి కట్టబడి సముద్రంలో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని దానిని నరికి వేయము, నీవు రెండు చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదాలు నిన్ను అభ్యంతర పరచిన ఎడల దానిని నీవు నరికి వేయము, నీవు రెండు పాదాలు కలిగి నరకములో పడవేయుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్నులు నిన్ను అభ్యంతర పరచిన ఎడల
పారవేయము. దానిని నీవు పెరికి పారవేయము. నీవు రెండు కన్నులు కలిగి నరకములో పడవేయుట కంటే ఒంటి కన్ను కలవాడవై దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు. నరకమున నరకములో వాడి పురుగు సావదు, అక్కడ అగ్ని ఆరదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న జనాలందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు హెచ్ఐవి వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి సన్నిధికి వస్తానే ఉన్నా. నేను సన్నిధికి వచ్చి మూడు నెలలు మాత్రం ఇంట్లోనే ఉన్నాను. రోజుకు 10 టాబ్లెట్లు వేసుకునేవాడిని. రోజుకు 10 అంటే నెలకొచ్చి సాయంత్రం పొద్దున్నపూట మొత్తం నెలకొచ్చి రోజుకొచ్చి 10 టాబ్లెట్లు 3 నెలలు వాడాను. 3 నెలలు వాడినా ఉపయోగం ఏమీ లేదు. అయితే నేను అప్పుడు 3 నెలలప్పుడు వాడినప్పుడు మంచంలో ఉన్నప్పుడు 40 కేజీలే ఉన్నా. నేను ఈ సన్నిధికి వచ్చినప్పుడు ఇప్పుడు 65 కేజీలు ఉన్నాను. అయితే నేను హాస్పిటల్లో ఉన్నాను 3 నెలలు కాడ. హాస్పిటల్లో ఉన్నాను, ఇంటిగా ఉన్నాను, 1 లక్ష రూపాయలు పైన. నాకు అసలు ఏం ఉపయోగం ఏమీ లేదు. ఈ సన్నిధికి వచ్చినప్పుడు నాకు పూర్తిగా నయమైపోయింది. 2 వారాల్లో నాకు స్వస్థత వచ్చింది. 2 వారాల్లోనే. అయితే నేను ఈ సన్నిధికి వచ్చే ముందు శివ రంగాని ఇద్దరు ఉన్నారు. నన్ను చేతులతో పట్టుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే చాలామంది బతకరని చెప్పారు. నున్నలో కాడ మాది ఎల్లింగ్ షాపు, గేట్లే చేస్తూ ఉంటాను, నేను రేకులే చేస్తాను, పని మొత్తం చేస్తాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే అసలు ఇంత ఇదిగా ఎలా తగ్గింది నీకు నన్ను అడిగారు. అడిగితే నేను అన్నాను, నీ టాబ్లెట్లు ఏం వాడలేదు, టాబ్లెట్లు వాడినా తగ్గలేదు, 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాను, అయినా నేను బతుకుతానని నాకు నమ్మకం లేదు. అయితే ఈ సన్నిధికి పలానా ఎన్టీపీసీ దగ్గర పేంతి టెంపుల్ అని ఉంది, ఆ సన్నిధికి వెళ్ళిన తర్వాత నాకు పూర్తిగా నయమైపోయింది అన్నాను. మొన్న వారం కింద కాడ ఒక అతను అడిగాడు, నువ్వు అసలు చచ్చిపోతావు అనుకున్నావు, ఎలా బతికావు, నువ్వు ఏం వాడేవు ఏంటి అని అడిగారు. నేను అసలు ఏమో టాబ్లెట్లు కాడ వాడలేదు, టాబ్లెట్లు వాడినా కానీ సుఖం లేకుండా పోయింది. ఆ సన్నిధికి వెళ్ళాను. సన్నిధికి వెళ్ళింది కానీ అమ్మగారు గారి దయ వల్ల నాకు స్వస్థత వచ్చింది. ఇప్పుడు ఇవాళ నేను నా కొట్టుకాడ నేను పని చేసుకుంటున్నాను. 10 ఎకరాలు పొలం వేసుకుంటున్నాను. నాకు చాలా ఆరోగ్యంగా ఉంది. అయితే నేను 3 నెలల కాడ నన్ను నూనెలో హాస్పిటల్ ఉంది, హెచ్ఐవి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయమన్నారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బతకడు చనిపోతారు, అక్కడ జాయిన్ చేయండి, చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పారు. చెప్తే మా ఆవిడ మా పిల్లలు అందరూ ఏడ్చారు. ఏడ్చేమన్నారంటే చచ్చిపోతే ఇంటికాడ చచ్చిపోతాడు, లేదా హాస్పిటల్లో చచ్చిపోతాడు, అక్కడ మాత్రం జాయిన్ చేయము అని చెప్పి అమ్మగారు అయ్యగారు సన్నిధికి వచ్చిన తర్వాత మా ఆవిడ కాడ వచ్చింది. అయితే మా ఆవిడ వచ్చిన తర్వాత 2 వారాలు 4 వారాలు 5 ఒక నెల 2 నెలలు వచ్చింది. పత్రికలు పంచినప్పుడు చూసింది, నా పేరు చూసి మా ఆవిడ ఏడ్చి బాధపడి నేను ఆ సన్నిధికి రాను, ఇలా జరిగిందని చెప్పింది. జరిగితే జరిగింది, నేను చచ్చిపోయే వరకు నేను ఆ సన్నిధికి వెళ్తాను అని నేను చెప్పాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవిస్తుంది కాదా.